ప్రపంచ కప్ ఫైనల్లో ఖచ్చితంగా భారత్ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకునేవాడిని నేను. ఎందుకు అంటే మంచి జట్టు, బ్యాటింగ్లో అద్భుతమైనటువంటి అటాకింగ్ మోడ్ ఉంది, బౌలింగ్లో ఇరగదీసేటువంటి బౌలర్లు ఉన్నారు, ఫీల్డింగ్ దగ్గరే కొంత భయం ఉంది, అందులో అవతల ఉన్నటువంటి జట్టు ఆస్ట్రేలియా కాబట్టి కొంత భయం ఉంది, ఎందుకంటే వాళ్ళు ఆల్రౌండ్ ప్రతి ప్రదర్శిస్తుంటారు, మనం ఫీల్డింగ్ దగ్గరే కొంత ఇబ్బంది పడుతున్నాం, అది ఒక్కటి తగ్గించుకుంటే మన గెలుపు గ్యారంటీ. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ వీక్షించేందుకు పెద్ద స్క్రీన్లు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్. రాష్ట్రవ్యాప్తంగా 13 బిగ్ స్క్రీన్లు ఏర్పాటు చేసింది. ఇందులో విశాఖపట్నం ఆర్కే బీచ్, కాళీమాత టెంపుల్ ఎదురుగుండా, అనంతపురం పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ పీటీసీ, ఏలూరు ఇండోర్ స్టేడియం గ్రౌండ్, కలెక్టర్ ఆఫీస్ ఎదురుగుండా, గుంటూరు మాజేటి గొరవయ్య హై స్కూల్ గ్రౌండ్లో, అట్లాగే కడప ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్, కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్, కర్నూలు డిఎస్సీఎస్ స్టేడియం, నెల్లూరు విఆర్ స్కూల్ హై స్కూల్ గ్రౌండ్, ఒంగోలు జెడ్పీ మినీ స్టేడియం, శ్రీకాకుళం ఎంహెచ్ స్కూల్ గ్రౌండ్, సెవెన్ రోడ్ జంక్షన్, తిరుపతి కేవీఎస్ స్పోర్ట్స్ పార్క్ తుమ్మలకుంట గ్రౌండ్, విజయనగరం ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్ భాష్యం స్కూల్ దగ్గర వెనకాల, విజయవాడ ఎంజీ రోడ్ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం. ఇది అద్భుతమైనటువంటి ఆలోచన. ప్రజలందరూ కూడా గెలవాలని కోరుకుంటున్నారు, రోడ్ల మీద కూర్చుంటున్నారు, దేశవ్యాప్తంగా భారత్ గెలుపు ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు.